అందరికీ నమస్కారం. శ్లోక సంహితం కార్యక్రమానికి స్వాగతం. నాట్యానికి సంబంధించి భరత మహాముని మనకు అందించినటువంటి చక్కని గ్రంథం నాట్యశాస్త్రం. ఈ నాట్యశాస్త్రంలో 11 అంగముల గురించి తెలియజేయడం జరిగింది. ఈ 11 అంగాలను గురించిన ఒక సంక్లిష్టమైన శ్లోకం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా శ్లోకాన్ని రాసుకోండి. రసాభావాహ్యభినయాః ధర్మీ వృత్తి ప్రవృత్తయః సిద్ధిస్వరా తధాతోద్యం గానం రంగశ్చ సంగ్రహః. నాట్యశాస్త్రంలో మనం చూసినట్లయితే 36 అధ్యాయాలు ఉంటాయి. ఈ 36 అధ్యాయాలలో చెప్పబడినటువంటి విషయాలు దేనికి సంబంధించి అని క్లుప్తంగా మనం ఆలోచిస్తే 11 అంగాల గురించి అని తెలుస్తుంది. ఆ 11 అంగాలే ఇవి. రసములు 9, శృంగార హాస్య కరుణ అని సాగుతుంది కదా అవి. భావాహ భావములు, సాత్విక భావములు, భావ విభావ అనుభవాలు ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. అభినయాహ చతుర్విధ అభినయాలు, ఆంగిక వాచిక ఆహార్య సాత్విక అభినయాలు. రసాభావాహ్యభినయ ధర్మీ లోకధర్మి నాట్యధర్మి. వృత్తి భారతీ వృత్తి, సాత్వతీ వృత్తి, కైసికి వృత్తి, ఇట్లా కొన్ని వృత్తులు, భారతీ కైసికి ఇటువంటి వృత్తులన్నీ కూడా దీంట్లో వస్తాయి. రసాభావాహ్యభినయ ధర్మీ వృత్తి ప్రవృత్తయ ప్రవృత్తులు, అవంతి ఓడ్రమాగది ఇటువంటివి కూడా దీంట్లో వస్తాయి. అంటే ఏ ఏ ప్లేసెస్లో వాళ్ళు ఎటువంటి ప్రవృత్తులను అవలంబిస్తారు అనేది ఇందులో వస్తుంది. ప్రవృత్తయ ధర్మీ వృత్తి ప్రవృత్తయ, సిద్ధి దైవిక సిద్ధి, మానుష సిద్ధి. స్వర స్వరములు అంటే మనకి సంగీతం అనేది నాట్యానికి మిళితంగా ఉంటుంది కదా, సో అందుకని సంగీతానికి సంబంధించిన సప్త స్వరాలు వాటి గురించి వివరాలు తెలుస్తుంటుంది. సరిగమ పదని అవి కూడా షడ్యం రిషభం గాంధారం వీటన్నిటి గురించి సంబంధించిన వివరాలు దీంట్లో ఉంటాయి. సిద్ధిస్వర తత్ ఆతోద్యం. ఆతోద్యములు అంటే ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి. గానం అంటే మనకి దరువులను వస్తాయి, అంటే పాత్ర ప్రవేశించేటప్పుడు ఎటువంటి గానం చేస్తారు, పాత్ర వెళ్ళిపోయేటప్పుడు ఎటువంటి గానం చేస్తారు, అలాగే ఒక పాత్ర ఇంకొక పాత్రతో సంభాషించేటప్పుడు ఎటువంటి గానం చేస్తారు, ఇవన్నీ కూడా గానం అనే కాన్సెప్ట్లో వస్తుంది. గానం రంగశ్చ రంగము. రంగము అంటే స్టేజ్. స్టేజ్ ఎన్ని రకాలుగా ఉంటుంది మనకు తెలిసి ఒక స్టేజ్ ఇలాగే ఉంటుంది. నో, యాక్చువల్గా నాట్యశాస్త్రం ప్రకారం చతురస్రం ఒక్కటే కాకుండా తిస్రం అని ఒకటి, ఇలా రౌండ్గా ఉండేదని, ఇలా రకరకాల స్టేజెస్ ఎన్ని రకాలుగా మనము ఏర్పాటు చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పారు. సో దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నాట్యశాస్త్రం అనేది ఏదో ఒక విషయం గురించి కాదు, డ్యాన్స్ స్టార్ట్ చేయడానికి ముందు నుంచి డ్యాన్స్ ఎండ్ అయ్యే వరకు ప్రతి విషయం గురించి క్లుప్తంగా క్లియర్గా విశదీకరించి మాట్లాడటం జరిగింది. సో ఈ విషయాలను ఈ ఒక్క చిన్న శ్లోకంలో చెప్పడం జరిగింది. 36 చాప్టర్స్లో చెప్పడం జరిగింది. ఈ 11 పార్ట్స్ ఏమిటి అన్నప్పుడు ఇది. రసాభావాహ్యభినయ ధర్మీ వృత్తి ప్రవృత్తయ సిద్ధిస్వర తదాతోద్యం గానం రంగశ్చ సంగ్రహ. ఈ శ్లోకం మీ నోటికి వస్తే దీని తర్వాత ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేటరీగా మనం మాట్లాడుకుందాం. కొంతమంది నన్ను అడుగుతున్న విషయం ఏమిటంటే, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి శ్లోకాలు సర్టిఫికెట్, డ్యాన్స్ సర్టిఫికెట్ కోర్స్కి సంబంధించిన పిల్లలకు సంబంధించినవా అని కాదు, నేను ఒక సబ్జెక్ట్ పరంగా ఉన్నటువంటి శ్లోకాలు చెప్తూ వెళుతున్నాను. ఇప్పుడు మీకు చెప్పిన ఈ శ్లోకం సర్టిఫికెట్ పిల్లలకు సంబంధించిన సిలబస్లో లేదండి, ఇది డిప్లొమా లెవెల్లో ఉండేటువంటి శ్లోకం ఇది. సో ఇప్పుడు మన శ్లోక సంహితాన్ని ఎవరైతే పిల్లలు ఫాలో అవుతున్నారో శ్లోక పరంగా ఫాలో అవ్వండి. యు ఆర్ ఏ కంప్లీట్ డ్యాన్సర్, యు షుడ్ బి ఏ కంప్లీట్ డ్యాన్సర్. మీకు నాలెడ్జ్ రావటం ఇంపార్టెంట్, సర్టిఫికెట్ లెవెల్లోనా డిప్లొమా లెవెల్లోనా ఎంఏ లెవెల్లోనా ఏ లెవెల్లో నేర్చుకుంటున్నారు అలా వెళ్ళొద్దు. మనం వెళుతున్నటువంటి విధానం శ్లోక పరంగా ముందుకు వెళుతున్నాం, ఒక్కొక్క శ్లోకం గురించి తెలుసుకుంటూ వెళుతున్నాం. మీరు ఇదే పరంగా ఉండండి. ప్రజెంట్ 23 24 ఈ శ్లోకాల్లో ఉన్నాం కదా, ఈ శ్లోకాల్లో ఉన్నాం, ఇక్కడ ఉన్నాం,
నాకు ఈ శ్లోకం తెలుసు అనే మైండ్లో నాలెడ్జ్ పెట్టుకోండి. సో సర్టిఫికేట్ చేసుకునే పిల్లలకి కొద్దిగా ఇంకొక త్వరగా నాలెడ్జ్ వచ్చినట్టు ఉంటుంది. డిప్లొమా చదువుతున్న పిల్లలు కొంతమంది కాల్ చేస్తున్నారు, వాళ్ళకి మీ సిలబస్లోని శ్లోకం ఏది. సో ఇది విషయం, చక్కగా శ్లోకాన్ని రాసుకోండి, చదవండి, మననం చేయండి. ముందు ముందు రోజులలో మనం ఒక్కొక్క అంగం గురించిన శ్లోకాలను ఎక్స్ప్లెనేటరీగా తెలుసుకుందాం. మరొక వీడియోలో మరొక శ్లోకంతో కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు. మీ మాచిరాజు రాజేష్.